నమస్తే వెల్కమ్ టు గ్రేట్ తెలంగాణ టీవీ తెల్లబట్టలేసుకుని నాలుగు మంచి మాటలు చెప్తూ జనాల్లో వారంతా నాయకులు కాదు అన్నది మరోసారి బయటపడింది పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డితో నిత్యం నడుస్తూ వెన్నంటే ఉండేవారు మొయినాబాద్ లోని ఓ ఫామ్ హౌస్ లో పత్తాలాడుతూ దొరికిపోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది రేవంత్ అనుచరులు పత్తాలాడుతూ నోట్ల కట్టలతో దొరికిపోవడంతో టీఆర్ఎస్ దుమ్మెత్తిపోసింది ఇది మన నాయకుల అనుచరుల తీరు ఇలాంటి వారు మనకు నీతులు చెప్తూ జనాలను ఉద్ధరిస్తారని బయలుదేరారంటూ మండిపడుతున్నారు నాయకుడేమో నోట్ల కట్టలతో నేతలను కొనేందుకు బయలుదేరుతాడు అనుచరులేమో ఫామ్ హౌస్లో వేసి పత్తాలాడుతూ నోట్ల కట్టలు సంపాదిస్తారంటూ మండిపడ్డారు ఇటు కాంగ్రెస్లోనూ ఇదే తరహా విమర్శలు వ్యక్తమవుతున్నాయి రేవంత్ రెడ్డి ఎటు వెళ్తే అటు వెన్నంటే ఉండే లీడర్లు ఇలా అడ్డంగా దొరికిపోయి మీడియాలో పరువు పోగొట్టుకుంటే పార్టీకి చెడ్డ పేరు రాదా అని మండిపడుతున్నారు రేవంత్ కొందరిన వెనకేసుకొస్తారని వారంతా ఇలా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే ఏం మెసేజ్ ఇచ్చినట్లు అని ప్రశ్నిస్తున్నారు రేవంత్ రెడ్డి తన అనుచర గణాన్ని కంట్రోల్ చేయాలని చాలా కాలంగా హెచ్చరిస్తూ వచ్చామని అయినా తమను పట్టించుకోలేదని ఇప్పుడు పార్టీ పరువు బజారున పడిందని వాపోతున్నారు చిన్న చిన్న వాటిపై స్పందించే రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కేసీఆర్ను ప్రశ్నిస్తానంటూ హడావిడి చేస్తారు కానీ ఈ ఇష్యూపై ఎందుకు స్పందించడని రేవంత్ తన పేకాట బ్యాచ్ను వెనకేసుకొస్తున్నారా అంటూ ప్రశ్నిస్తున్నారు లీడర్గా క్రెడిబిలిటీ ఉండాలంటే అనుచరగరం కూడా సరైన వారే ఉండాలన్న చిన్న అంశాన్ని రేవంత్ రెడ్డి మర్చిపోయారంటున్నారు టీఆర్ఎస్ అటాక్పై కాంగ్రెస్ పూర్తి సైలెంట్ అయిపోయింది ఇష్యూ ఇంకా పెద్దది కాకముందే రేవంత్ రెడ్డి ఎలా స్పందిస్తారో వేచి చూడాలి